అందరికి నమస్కారం, నేను విజినిత. వెల్కమ్ టు శశి టీవీ. సో మరికొన్ని రోజుల్లో వినాయక చతుర్థి అయితే రాబోతుంది. మొత్తం భారతదేశంలో దీన్ని ఎంత ఘనంగా జరుపుకుంటారో మనందరికీ తెలిసిందే. మరి ఈరోజు ఏం చేయాలి, ఎలాంటి పూజలు చేస్తే బాగుంటుంది, ఎలాంటి విధానాలు పాటించాలి, అండ్ నిమజ్జనం కూడా ఎప్పుడు చేయాలి, మరిన్ని విషయాలన్నీ కూడా సుకేష్ శర్మ గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అమ్మవారి దయ. సో ఓకే, సో వినాయక చతుర్థి రాబోతుంది కదా. సో మనం చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, మన దేశంలో, భారతదేశంలో చాలా బాగా జరుపుకుంటారు, చాలా గ్రాండ్ గా చూస్తారు దీన్ని. ఎందుకు అంటారు, అసలు దీని ప్రత్యేకత ఏంటి, ఎక్కడి నుంచి ఫెస్టివల్ అనేది స్టార్ట్ అయింది వినాయక చతుర్థి? సాధారణంగా ఏంటంటే ముద్గల పురాణము, గణేష పురాణము ఇటువంటి పురాణాలలో గణపతికి సంబంధించినటువంటి రహస్యాలలో భాద్రపద శుద్ధ చవితి ఏదైతే ఉందో ఆ చవితి రోజున వినాయక చవితి చతుర్థిగా చెప్పబడింది. అయితే ఆ రోజు ద్విజుడు అంటే గణపతి రెండవ జన్మగా ఎత్తినటువంటి అవతారం ఆ రోజు. దానికి సంబంధించినటువంటి వృత్తాంతమే మూషికాసురుడు గణపతి యొక్క శిరస్సును బ్రహ్మదేవుడు ఇచ్చేయడము, గజాసురుని యొక్క వృత్తాంతము, ఇవన్నీ కూడా వినాయక చవితి రోజు మనము చెప్పుకునేటటువంటి కథలు. వీటి గురించి అందరికీ తెలిసింది, చిన్నప్పటి నుంచి మనం వింటూ పెరిగినటువంటి కథలే. అయితే ఒకప్పుడు ఇది కేవలం ఉపాసకులకు మాత్రమే పరిమితం అయ్యేది ఈ గణపతి నవరాత్రులు. కానీ కాలానుగుణంగా ఏంటంటే భారతదేశంలో హిందువు ధర్మాన్ని నిలబెట్టడం కొరకు, హిందువులలో విశ్వాసాన్ని, ఐక్యతను బలపరచడం కొరకు బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటిసారిగా దేవాలయాలకు మాత్రమే పరిమితం కాబడినటువంటి గణేష నవరాత్రులు ఉత్సవాలను వీధిలోకి, మండపాలు బయట మండపాలుగా వీధులలోకి తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మము మరియు హిందువులలో ఐక్యత చాలా వరకు ప్రబలమైందన్నమాట. విశేషించి ఈ 9 రోజులు కూడా గణపతికి చాలా అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. ఇందులో మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాస దీక్ష ఉంటారు. ఆ రోజు చంద్రుడిని ఎవడు చూడరు. ఆ రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయి అని, తర్వాత ఫ్యూచర్ లో వాళ్ళకు కావలసినటువంటి పనులు ఏవి కూడా జరగకుండా అడ్డంకులు ఎదుర్కొంటారు అని శాపం ఉంది. అందుకని ఆ శాప ప్రభావం వల్ల ఆ రోజు చంద్రుడిని ఎవరు చూడరు. అయితే గణపతికి సంబంధించినటువంటి ఈ గజాసుర వృత్తాంతం కానీ, శమంతపు ఉపాఖ్యానం, శమంతకమని జాంబవంతుడు శ్రీకృష్ణుడు గురించి, దాని గురించి కానీ, ఇలా గణపతికి సంబంధించినటువంటి పురాణ గాథలను విని ఆ అక్షింతలను తల మీద చల్లుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అలా ఎవరైతే చల్లుకుంటారో వాళ్లకు సంబంధించినటువంటి కష్టములన్నీ తొలగిపోవడమే కాకుండా ఆ సంవత్సరం మొత్తము కూడా అఖండ రాజయోగ సిద్ధి లభిస్తుంది. ఇక ప్రత్యేకించి ఆ రోజు గణపతికి పెట్టవలసినటువంటి వస్తువులలో చెరుకు ముక్కలతో వండినటువంటి పాయసము, అలానే కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, చలిమిడి ఇవన్నీ కూడా గణపతికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు. విశేషించి లడ్డు, ఇవన్నీ గణపతికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు. వీటిని నైవేద్యం పెట్టాలి. అలానే ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా వీలైనంత వరకు మనస్సులో ఓం గం గణపతయే నమః, ఈ గం అనేది బీజాక్షర మంత్రం. ఇది అత్యంత మహిమాన్వితము. సంచిత ప్రారంభ కర్మల్ని తొలగించడమే కాకుండా భవిష్యత్తులో రాబోయే కష్టాల నుంచి దూరం చేస్తుంది, విశేషంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. అందరికీ ఎక్కువగా ఉన్న సమస్యల్లో ఆర్థిక సమస్యలు మనం చూస్తుంటాం. అలానే ఎంఎం చింతయితే కామం తమ్తం ప్రాప్నవుతున్నా అప్నాత, అంటే ఎవరెవరికి ఎలాంటి కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నింటినీ కూడా ఈ 9 రోజులు నెరవేర్చుకునేయడానికి అద్భుతమైనటువంటి సమయం ఇది. అందుకని ఈ 9 రోజులు కూడా భక్తులు వీలైనంత వరకు ఓం గం గణపతయే నమః ఈ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. విశేషించి వినాయక చవితి రోజు ఎంత వీలైతే అంత సార్లు ఈ జపం చేస్తూ ఉండాలి. ఓకే,
ఇంకొకటి ఇప్పుడు వినాయక చవితి అనగానే మనకి నిమజ్జనం గురించి కూడా పెద్దగా క్వశ్చన్స్ ఉంటాయి. ఏంటి అని అంటే కొందరు 5 డేస్కి చేస్తారు, కొందరు 8 డేస్కి, 9 డేస్కి చేస్తారు, కొందరు 10-11 డేస్కి చేస్తారు. అసలు నిజంగా ఎన్ని డేస్కి చేస్తే కరెక్ట్? అది సాధారణంగా గణేష నవరాత్రులు, దాని పేర్లోనే ఉన్నది. నవ అంటే 9. 9 రోజులు రాత్రిపూట గణపతిని ఉపాసన చేసి 10వ రోజు ఉదయం ఉద్వాసన చేసి 10వ రోజు సాయంత్రము గణేషుణ్ణి నిమజ్జనం చేయాలి. అయితే ఈ మధ్యకాలంలో నిమజ్జనం అంటే చాలా మందికి తెలియదు. తాగి భరత్ లాగా డాన్సులు ఆడుకుంటూ బ్యాండ్ మేళాలతో తీసుకెళ్తూ ఉంటారు. అసలు నిమజ్జనం నిహి అమహ అర్జనం, మన మనస్సులో ఉండేటటువంటి మాలిన్యం, కామ క్రోధ లోభ మోహ మరమాత్సర్యములను గంగలో కలిపివేస్తూ సద్బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి ఒక ఏదైతే విధానం ఉంటుందో దాన్నే నిమజ్జనం అని అంటారు. అందుకే గణపతిని ఉపాసన చేస్తే మొట్టమొదలుగా మనకు కలిగేటివి ఏంటి? 2 శక్తులు లభిస్తాయి. ఏంటవి? సిద్ధి బుద్ధి. సిద్ధి బుద్ధి, అవునవును. గణపతి యొక్క భార్యల పేర్లు కూడా సిద్ధి బుద్ధి. అవునవును. అర్థమైందా? అందుకే గణపతిని ఉపాసన చేస్తున్నప్పుడు ఫస్ట్ మనకు వచ్చేది బుద్ధి. ఏ పూజ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, మన లైఫ్ లో కావలసినటువంటి ముఖ్యమైన డెసిషన్ కి సంబంధించినటువంటి బుద్ధి అంతా కూడా గణపతి ఇస్తాడు. తర్వాత సిద్ధి. సిద్ధి అంటే ఎలాంటి కష్టములు లేకుండా జీవితములో ఉన్నత స్థాన పదవి వరించడం, అది సిద్ధి. ఈ సిద్ధి బుద్ధి మనకు గణపతి 9 రోజులు ఉపాసన చేస్తే వస్తుంది. అలాంటి గణపతిని సిద్ధి బుద్ధి గణపతితోనే పంపించేస్తున్నాం మనం. తాగి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఇష్టం ఉన్నట్టుగా పైపుతోని కొంతమంది గణపతిని కొడుతున్నారు నిమజ్జనం అని. అది చాలా పెద్ద తప్పు. అలా చేయడం వల్ల ఏంటంటే విగ్రహము భిన్నమవుతుంది. ముఖ్యంగా గణపతికి పార్థివ విఘ్నేశ్వరుడు అని పేరు. మట్టితో తయారు చేయబడినటువంటిది గాని గోమయం లాంటి ఆకులు ప్రకృతి తుల్యమైనటువంటివి చెయ్యాలి తప్ప ప్లాస్టిక్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఇట్లాంటి వాటితో గణపతి విగ్రహాలను తయారు చేయకూడదు. అందుకే గణపతిని 10వ రోజు నిమజ్జనం చేయాలి. 10వ రోజు అది కూడా శాస్త్ర ప్రకారంగా నీటిలో ఉద్వాసన చేయాలి తప్ప ఎగురుకుంటూ దుమ్ముకుంటూ రకరకాల పిచ్చి పిచ్చి చేష్టలతో నిమజ్జనం పనికిరాదు. ఇంకొకటి పూజ చేసే విధానం. ముఖ్యంగా గణపతికి పూజ చేసే విధానంలో 16 నామాలు చెప్పబడ్డాయి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః పాలచంద్రో గజాననః వక్రతుండః శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. ఈ 16 నామాలు ఎప్పుడైతే గణపతిని స్మరిస్తూ ఎవరైతే చెప్తారో వాళ్ళకంట గణపతి నీడలో ఉండి రక్షిస్తారట. అంటే వాళ్ళ నీడలో గణపతి ఆవాహన అవుతాడట, ఎల్లప్పుడూ కాపాడుకుంటూ ఉంటాడట. ఈ 16 నామాలతోని విశేషించి గణపతి నవరాత్రుల్లో ఎవరైతే గణపతిని ఆరాధిస్తారో వాళ్లకు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా గణపతి ఎల్లప్పుడూ వెన్నంట ఉండి వాళ్ళను కాపాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఈ 9 రోజులు మొత్తం కూడా ఉపవాసం ఉండాల్సిందేనా? ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉపాసన విధులు అయితే వాళ్ళు 9 రోజులు ఉపవాసం చేయాలి. ఒకవేళ ఉపాసన పద్ధతి అంతలా కుదరనటువంటి పక్ష, అంటే సాధారణమైనటువంటి వ్యక్తులకు ఆఫీసులు ఉంటాయి, ఇంట్లో టెన్షన్స్ ఉంటాయి కాబట్టి మాంసాహారం తీసుకోకుండా సాత్వికమైనటువంటి భోజనం చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి లడ్డు విషయానికి వస్తే మనం చూస్తాం పెద్ద పెద్ద గణేషుల దగ్గర లడ్డు పెడతారు, దాన్ని ప్రసాదంగా పనిచేయకుండా వీళ్ళు ఏంటంటే ఇంత 50,000, 1,00,000 రూపాయలు అని అలా అమ్ముతారు. అసలు ప్రసాదం నమ్మడం కరెక్టే అంటారా? శాస్త్ర ప్రకారంగా చెప్పాలి అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా చిన్నది కానీ దాని సమాధానం చాలా లడ్డు కన్నా ఎక్కువ బరువైనది. ఏంటంటే ప్రసాదముని విక్రయం చేయడము, వేలం పాడడము అన్నది శాస్త్ర సమ్మతం కాదు. ఎందుకు అంటే 9 రోజులు గణపతి చేతిలో పెట్టినటువంటి లడ్డూకి పూజలు చేస్తాం. ఈ 9 రోజుల ఉపాసన, 9 రోజుల నవరాత్రి దీక్ష యొక్క ఫలితము ఆ లడ్డూలోనే ఉంటుంది అని మనం చెప్తాం కదా. అలాంటి ఫలితాన్ని ప్రజల శ్రేయస్సు కొరకు పంచిపెట్టి ఇవ్వడమే తప్ప ఎక్కడైనా పుణ్యాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా అమ్మ?
ఏదైనా ఒక పూజ ఫలితాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారమ్మా. ఇప్పుడు అదే జరుగుతుంది మరి. ఇప్పుడు గణపతి నవరాత్రుల్లో చేసేటటువంటి విధానాలన్నీ కూడా డబ్బులకు మన యొక్క పుణ్యఫలాన్ని అమ్ముకున్నట్టే అవుతుంది. దాని వల్ల పుణ్యఫలం పోయి ఉల్టా పాపం వస్తుంది. డబ్బులకు గణపతి యొక్క ఒంటి మీద ఉన్నటువంటి వస్తువులు కూడా ఒక లడ్డనే కాదు, పంచలు అమ్ముతారు, స్వామివారికి మెల్లో వేసినటువంటి దండలు అమ్ముతారు, రకరకాల వస్తువులు అమ్ముతూ ఉంటారు. అవన్నీ కూడా తప్పే. అలా చేయడం వల్ల లేని పాపం మూట కట్టుకున్నట్టే అవుతుంది. వేలం పాట కాకుండా విరాళాలు ఎలా ఉండాలి అని అంటే, ధర్మాన్ని నిలబెట్టడం కొరకు అందరము సమిష్టిగా ఒక దైవ కార్యం చేయడం కొరకు వాళ్ళంతట వాళ్ళు ముందుకొచ్చి ఇచ్చేది విరాళం. అంతే తప్ప ఈ లడ్డు ఇంత ఉంది, ఈ లడ్డు మీరు కొనుక్కోండి అనడము. కొంతమంది లడ్డూను దొంగతనం చేస్తారు, అలా చేస్తే చాలా మంచి జరుగుతుంది అని కూడా కొంతమంది విశ్వసిస్తుంటారు. అది కూడా చాలా పెద్ద తప్పు. భగవంతుని సమక్షంలో ఏదైనా సరే దొంగతనం చేయడం అనేది సద్బుద్ధినివ్వదు, అది సత్ఫలితాన్ని ఎప్పుడూ ఇవ్వదు. సో మీరు ప్రేక్షకులకు ఏం చెప్తారు ఇప్పుడు ఈ లడ్డూది అయితే కామన్, ఇదంతా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం? నేను ప్రేక్షకులకు చెప్పేది ఒకటే అండి, శాస్త్రములో గణపతి నవరాత్రులు ఎలా చెయ్యమని చెప్పిందో అలా చెయ్యండి తప్ప ఆడంబరాలకు అట్టహాసాలకు పోయి దాండియాలు ఆడతారు కొంతమంది గణపతి ముందరనే. కొంతమంది డీజే అని గణపతిని నానా రకాలుగా హింసిస్తుంటారు. ఇక అది మామూలు కూడా కాదు. తర్వాత గణపతి విగ్రహాలను తయారు చేసే వాళ్ళు కూడా బాహుబలి గణపతి అని, సిక్స్ ప్యాక్ గణపతి అని, క్రికెట్ గణపతి అని ఇట్లాంటివి వేస్తుంటారు. అలాంటివి చేయడము, అలాంటి విగ్రహాలు అనేవి చాలా లోపభూయిష్టమైనవి, అలాంటివి చేయకూడదు. లంబోదరాయ నమః అంటే చక్కని పొట్ట ఉన్నటువంటి గణపతి అని మంత్రమే ఉంది. అలాంటి సిక్స్ ప్యాక్ గణపతి అని అంటే ఆయన యొక్క రూపాన్ని మార్చినట్టే కదా. ఇలా శాస్త్ర విహీనమైనటువంటి విగ్రహాలను తయారు చేసి వాటిని పూజ చేయడము అని అంటే అది శాస్త్రబద్ధమైనటువంటిది కావు. ఇలా గణేష ఉత్సవాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి, వీటిని గమనించండి. మీకు ఎందుకు రిజల్ట్ రావట్లేదు అని అంటే దానికి కారణం ఇదే, భక్తి శ్రద్ధ మీరు పెట్టకపోవడము. అలానే ఉత్సవాల్లో ఏదైతే పరిమితం ఉంటుందో అది చేయాలి. రాత్రి 11-12 వరకు కూడా జాగరణ పేరుతోని క్యారమ్లు ఆడుకుంటూ డీజే పాటలు పెట్టుకొని చిన్నపిల్లల్ని ఎగిరించడము, ఆడవాళ్ళు ఎగరడము, ఇలాంటివి చెయ్యడం అనేది చాలా పెద్ద తప్పు. వీలైతే సంకీర్తన భజన చేయండి, గణపతికి సంబంధించినటువంటి భజనలు చేయండి, ప్రవచనాలు గణపతి గురించి, నిజంగా గణపతి అంటే ఏంటి అని, ఆయన గురించి, ఆయన తత్వం గురించి ప్రవచనాలు వినండి. ఇలాంటివి చెయ్యాలే తప్ప డీజే అని ఎగరడాలు కానీ, తర్వాత ఈ సిక్స్ ప్యాక్ గణపతులు కానీ, ఇట్లాంటి షోకు వచ్చేటటువంటి గణపతులను కానీ ఎంకరేజ్ చేయడం కానీ, పిఓపి ముఖ్యంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులను కానీ ఇలాంటివి చెయ్యకుండా ఉండాలి. అలానే ప్రసాదాలను కానీ, ముఖ్యమైనటువంటి వస్తువులను కానీ వేలం పాటలలో అంటే డబ్బుల కోసం కమర్షియల్ ఆస్పెక్ట్స్ విధంగా పూజ చేయడం వల్ల అది మనకు సత్ఫలితాన్ని ఇవ్వదు. ప్రజలందరం కలిసి చేస్తున్నప్పుడు, అందరం కలిసి తప్పు చేస్తున్నప్పుడు అందరికీ ఇలాంటి సమస్యలే ఉంటాయి. అందుకే ఇలాంటి గణపతి అనుగ్రహము, దేవతల అనుగ్రహాలు లేకపోవడం వల్లనే నిన్న వర్షాల వల్ల విజయవాడ లాంటి ప్రాంతాలు కొట్టుకపోవడము, ఇలాంటివి కారణాలు ఇట్లాంటి విపరీతమైనటువంటి జరగడం వల్లనే జరుగుతుంది. కాబట్టి ఈ సంవత్సరము శాస్త్ర ప్రకారంగా భక్తిగా మనందరము గణపతిని ఉపాసన చేద్దాం. ఆయన అనుగ్రహం వల్ల మనము ఇంటిల్లిపాది భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ గణపతి యొక్క అనుగ్రహం వల్ల సుఖ సంతోషాలతోని, ఆయుర ఆరోగ్యాలతోని మీ మనసులో ఉన్న ప్రతి కోరిక ఆ గణపతి అనుగ్రహం వల్ల నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకటి ఏంటి అని అంటే, ఈరోజు కొన్ని తింటారు కొన్ని రకాలు, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఆకుకూర తింటారు అండ్ అలాగే స్వీట్ కూడా ముఖ్యంగా ఆ రోజుకి సంబంధించి ఉంటుంది, వాటి గురించి ఏమైనా చెప్తారా? ముఖ్యంగా గణపతికి పాలకూర మరియు తోటకూర అనేది ఇష్టం. ఓకే. ఒకప్పుడు గణపతికి దోశ పండును నైవేద్యంగా పెట్టేవాళ్ళు. అందుకే ఎవరైతే గణపతిని వినాయక చవితి రోజు ఉపాసన చేస్తారో వాళ్లకు పైన పాల వెల్లి అని ఒకటి కడతారు, దానికి కార్న్ కంకి, ఒక మక్క కంకి, ఒక ఆకుకూర కట్ట, ఒక దోసకాయ, వెలక్కాయ, మారేడుకాయ, ఇలా
మొత్తము ఇలా కట్టుతారన్నమాట గణపతికి. వాటిని ఉపాసన చేసి వాటిని చాలా మంది పడేస్తారు, కానీ పడేయకూడదు. వినాయక చవితి రోజు పూజ చేసిన తరువాత ఆ విలక్కాయ పాలవెల్లికి ఉన్నటువంటి దాన్ని ప్రసాదంగా వాళ్ళు వండుకొని తినాలి. అలా తినడం వల్ల పిల్లలకు బుద్ధి వస్తుంది, జ్ఞాపకశక్తి వస్తుంది. అలా తోటకూర కానీ పాలకూర కానీ దోసకాయ కానీ తర్వాత విలక్కాయ పచ్చడి కానీ లేదా కార్న్ కానీ వీటిని గణపతికి పాలవెల్లికి సమర్పించి తీసుకొని ప్రసాదంగా భావించి తినాలన్నమాట. ఓకే, ఇంకోటి పిండి వంట చేస్తారు కదా, అదే అమ్మ, కుడుములు, మోదకాలు, ఉండ్రాళ్ళు, ఇవి గణపతికి ఇష్టం. వాళ్ళ వాళ్ళ శక్తి అనుసారం ఈ పిండి వంటల్లో ఏదైనా కానీ చేసుకోవచ్చు. మనకు మంత్రం స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఆది శంకరాచార్య ఉదకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. గణపతి దగ్గర మోదకాన్ని పెట్టి ఏది అడిగితే అది ఇస్తారట. ముఖ్యంగా మొట్టికాయలు, గుంజీళ్ళు 11 తీయాలి గణపతి దగ్గర. అలా తీస్తేనే గణపతి వింటాడట. వినాయక చవితి రోజు చక్కగా 11 మొట్టికాయలు, 11 గుంజీలు చేసి మోదకం కానీ ఉండ్రాళ్ళు కానీ లడ్డు కానీ ఏది ఉంటే అది గణపతి దగ్గర పెట్టి మనస్ఫూర్తిగా మీరు మాట్లాడితే ఆయన మీకు రిప్లై ఇస్తాడు ఖచ్చితంగా. మీరు నమ్మాలి అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ గురుగారు స్టూడియోకి వచ్చినందుకు అండ్ దీనికి సంబంధించి వివరాలన్నీ కూడా చెప్పినందుకు థ్యాంక్ యూ. శ్రీ గణేశాయ నమః.